నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్ట్స్ని బయటకి ఇస్తూనే ఉన్నాయి సర్వే రిపోర్ట్ ఏదైనా కూడా బీజేపీ హవా అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ బయటకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కూడా ఇండియా టీవీ సినెక్స్ ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది ఉత్తరాదిన మాత్రమే బీజేపీ బాగా ఉంది దక్షిణాదిన బీజేపీ సరిగా లేదు అని చెప్పే వాళ్ళకు ఈ పోల్ అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్తోంది దక్షిణాదిన కూడా బీజేపీ బాగా వేస్తోంది గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది అంటూ కూడా ఈ ఇండియా టీవీ సినెక్స్ ఒపీనియన్ పోల్ తెలియజేసిందట ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేస్తుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి ఇప్పుడు ఏపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి అన్నట్టుగానే ఉంటుంది రెండు జాతీయ పార్టీల చరిష్మా కూడా పెద్దగా ఉండదు కాంగ్రెస్లోకి షర్మిలా వెళ్ళినా కూడా ఫలితం శూన్యం అనే విషయాన్ని చాలా గతంలో వచ్చిన సర్వే సంస్థలు చెప్పాయి ఇప్పుడు ఈ సర్వే సంస్థ కూడా చాలా క్లియర్గా చెప్తుంది ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే మిగిలిన ప్రతి చోట కూడా దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లను మళ్ళీ గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ అని చెప్తోంది గత ఎన్నికలలో కేవలం కర్ణాటక తెలంగాణలో ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకోగా ఈసారి తమిళనాడు మొదటిసారిగా కేరళతో సహా మొత్తం ముప్పై ఎనిమిది సీట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది దక్షిణాంధన మొత్తం నూట ముప్పై సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అరవై సీట్లు వస్తే ఇతర పార్టీలకు ముప్పై రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో పోటీ మొత్తం వైసీపీ టీడీపీ మధ్యనే ఉండవచ్చునని ఇండియా టీవీ సినెక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను సీట్లు తెలుగుదేశం పార్టీ పది సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లకు గాను వైసీపీ ఇరవై రెండు టీడీపీ మూడు స్థానాలు గెలిచాయి కానీ ఈసారి వైసీపీ ఏడు సీట్లు కోల్పోవచ్చునని అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది కేరళలో మొదటిసారిగా మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్నట్లు వెల్లడించింది తమిళనాడులో ఐదు సీట్లు తెలంగాణలో మరో ఐదు సీట్లతో పాటు కర్ణాటకలోని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి ఇరవై నాలుగు సీట్లు రాగలవని భావిస్తున్నారు కర్ణాటకలో మాత్రమే గత ఎన్నికల నాటికన్నా రెండు సీట్లు తక్కువగా రానున్నాయి కేరళ తమిళనాడులో గతంలో బీజేపీ ఒక్క సీటు గెలుచుకోలేదు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గతంలో ఇరవై ఐదు సీట్లు గెలిచినా బీజేపీ ఇప్పుడు ఇరవై రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించింది మొత్తం మీద దక్షిణాదిన బీజేపీ ముప్పై ఐదు సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని కూటమి గల ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకోగా ఈ పర్యాయం ముప్పై సీట్లకే పరిమితం కానుంది ఎన్డీఏకి ఐదు అన్నా డిఎంకి మరో నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది గత ఎన్నికల్లో అన్నా డిఎంకేకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది ఇక ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లనే చూస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం లోక్సభ సీట్లు ఇరవై ఐదు వైసీపీకి పదిహేను తెలుగుదేశంకి పది తెలంగాణలో మొత్తం ఎంపీ స్థానాలు పదిహేడు కాంగ్రెస్కి తొమ్మిది బీజేపీకి ఐదు బీఆర్ఎస్కి రెండు ఇతర పార్టీలకు ఒకటి కేరళలో మొత్తం ఇరవై సీట్లుంటే యూడిఎఫ్కి పదకొండు ఎల్డీఎఫ్కి ఆరు బీజేపీకి మూడు సీట్లు గతంలో కేరళలో బీజేపీ పెదగలేదు ఈసారి మూడు సీట్లను సాధించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది తమిళనాడులో డీఎంకే ఇరవై కాంగ్రెస్ ఆరు బీజేపీ ఐదు అన్నా డీఎంకే నాలుగు ఇతరులకు ఐదు కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది అయితే బీజేపీకి ఇరవై రెండు కాంగ్రెస్కి నాలుగు జేడియుకు రెండు సీట్లు రావచ్చు అంటే ఉత్తరాది నుంచి దక్షిణాదిలో కూడా పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ ఏవైతే వ్యాఖ్యలు చేస్తూ వస్తుందో ఆ వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయి మోదీ ప్రభుత్వం అయోధ్య రామలాల విగ్రహ ప్రతిష్ట దక్షిణాదిని కూడా ప్రభావం చూపించింది దక్షిణ భారతదేశంలో కూడా గతం కంటే కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందని సర్వే రిపోర్ట్ వెల్లడించింది దీంతో దక్షిణాది కాంగ్రెస్ నేతలు అలాగే ఎన్డీ కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట నాలుగు వందల సీట్లతో లోక్సభలో అడుగు పెడతానని మోదీ చెప్పినప్పటికీ ఆ లెక్క మొత్తం మారే అవకాశం ఉంది అంతకు పెరిగే అవకాశం ఉంది సింగిల్ డిజిట్గా నాలుగు వందల స్థానాలకు దగ్గరలో బీజేపీ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటూ సర్వే రిపోర్ట్లు అయితే వస్తున్నాయి మరి ఈ సర్వేపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి